మరి వారి గురించి పరిచయం అవసరం లేదు. అయినా కూడా చంద్రునికి నూలిపోవులాగా క్లుప్తంగా వారి గురించి పరిచయం చేయడానికి ప్రయత్నిస్తాను. మన ముఖ్య అతిథి లైన్ రవీంద్రనాథ్ గుప్తా గారిని సభకు పరిచయం చేసే భాగ్యం నాకు కలగడం అదృష్టంగా భావిస్తూ, వారు మితభాషి, మృదుభాషి మరియు కార్యవాడి. ఎప్పుడూ చిరునవ్వుతో ఎదుటి వారిని పలకరిస్తూ ఉత్సాహపరిచే తత్వం వారిది. 2001 సంవత్సరంలో ఈ సేవా సంస్థలో అడుగుపెట్టి వారి గురితల్లులు పీరీజీ లైన్ లింగారెడ్డి గారు క్లబ్ సభ్యులందరి మనవలతో 2008-9 సంవత్సరం అధ్యక్షుడిగా, తదుపరి 2009-10 సంవత్సరం జోన్ చైర్పర్సన్గా, 2011-12 రీజన్ చైర్పర్సన్గా జిల్లాకి సేవలు అందించడం జరిగింది. గత 16 సంవత్సరాలుగా ప్రతి సేవా కార్యక్రమంలో మమేకమవుతూ జిల్లాలోని అందరి నాయకుల ప్రశంసలు పొంది, ముఖ్యంగా డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ బ్లడ్ డొనేషన్గా ఎందరో అవసరార్థులకు విపత్కర పరిస్థితుల్లో వారికి సాయం అందించారు. లైన్ నాయకుడిగా, వాసవి సేవా సంస్థ ప్రతినిధిగా, వృత్తిపరంగా తెలంగాణ ప్లైవుడ్ డీలర్స్ అసోసియేషన్కు కోశాధికారిగా వారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారు మల్కాజ్గిరి లైన్స్ భవన్, సికింద్రాబాద్ లైన్స్ భవన్, మీర్పేట హాస్పిటల్, ఆర్ట్ అండ్ ఐ ఫౌండేషన్, భావనర్ చారిటబుల్ ట్రస్ట్ వంటి ఎన్నో సంస్థల్లో ట్రస్టీగా మరియు డోనర్ ట్రస్టీగా ఉన్నారు. 2010 సంవత్సరంలో లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా మెలిన్ జోన్ ఫెలోగానే కాక ఇంకా ఎన్నో సేవా సంస్థలకు చేయూతనివ్వడం జరిగింది. 2011లో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మెడల్ అందుకోవడమే కాక బెస్ట్ జోన్ చైర్పర్సన్గా, రీజన్ చైర్పర్సన్గా, డిస్ట్రిక్ట్ మరియు మల్టిపుల్ అవార్డ్స్ ఎన్నో అందుకోవడం జరిగింది. ధర్మో రక్షిత రక్షిత అన్న సనాతన ధర్మాన్ని నమ్మి ఎన్నో దేవాలయాల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. 2016-17లో లైన్స్ సౌందర్య అభిమానంతో 2017-18 జిల్లా సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా గెలిచారు. లైన్ రవీంద్రనాథ్ గుప్తా గారిని సభకు సవినయంగా పరిచయం చేస్తున్నాను. ఐ రిక్వెస్ట్ అవర్ చీఫ్ గెస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ టు రిలీజ్ మెసేజ్. సభాధ్యక్షులు, లయన్స్ క్లబ్ ఆఫ్ ఈసీఎల్ అలైట్, ప్రెసిడెంట్ లైన్ వడ్డే చైతన్య గారు, ద లియో ప్రెసిడెంట్ లైన్ లియో, ద ఫ్యూచర్ లైన్ ద లియో అలేఖ్యా, ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ కృష్ణమూర్తి గారు, అవర్ సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ ఆవుల గోపాలరావు గారు, అవర్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ ఇన్ ఆడియన్స్, అవర్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ లైన్ మనోహర్ రెడ్డి గారు, రీజన్ చైర్పర్సన్ లైన్ హరిహర సుబ్రహ్మణ్య గారు, జోన్ చైర్పర్సన్ లైన్ నందా శ్రీనివాస్ గారు, ద క్లబ్ సెక్రటరీ లైన్ శివకుశాల్, క్లబ్ ట్రెజరర్ లైన్ గీతా గారు, లియో ట్రెజరర్ లైన్ లియో సింధు సింధులో శ్రీవన్ లైన్, అండ్ వేదిక ముందు ఆసినటువంటి గ్యాట్ టీమ్, మైక్రో క్యాబినెట్ మెంబర్స్, క్లబ్ లీడర్స్, లైన్ లీడర్స్, నమస్తే. ఈసెల్ ఎలైట్, ఎలైట్ అంటేనే ప్రత్యేకమైన ఒక బృందం, సమాజంలోనే ఒక ప్రత్యేక స్థానాన్ని పొందినటువంటి బృందం. మరి 18 చార్టర్ నైట్ సెలబ్రేషన్స్ జరుపుతున్నటువంటి 18 వసంతాల సేవా స్రవంతిలో తరిస్తూ భారత సంస్కృతిలోనే 18వ సంఖ్యకి ఒక చక్కని పవిత్రమైన చెప్తుంటాం. కురుక్షేత్ర యుద్ధం కూడా 18 రోజులు సాగింది. అలాగే రామ రావణ యుద్ధం కూడా 18 రోజులు జరిగింది. మహాభారత పర్వంలో కూడా 18 పర్వాలు ఉన్నాయి. మరి 18వ చార్టర్నేట్ సందర్భంగా చార్టర్నేట్ మెంబర్స్ లైన్ ఐలయ్య గారు, లైన్ సాయి ప్రసాద్ గారు, అండ్ లైన్ వివి సుబ్బారావు గారు వెళ్ళి మరి ద కంటిన్యూ 18 వసంతాలు మీ సేవలని క్లబ్కు అందిస్తూ, అలాగే క్లబ్ సభ్యులందరూ కూడా పేరు పేరున వాళ్ళని అభినందిస్తూ, మరి ఈసీఎల్ ఎలైట్
ఈ క్లబ్ గురించి మనము ఎంత చెప్పుకున్నా తక్కువే. గ్యాట్ అండ్ ఎల్సేఎఫ్ ఈ నాలుగు ఏరియాలు అయితే సమన్వయంగా సమపాలనలో మరి జిల్లాకు సేవలు అందించినట్టయితే ప్రతి క్లబ్ కూడా ఇలాంటి ఏరియాలో అన్ని సేవలు అందిస్తే ప్రతి డిస్టిక్ కూడా మరి ఒక చక్కటి అభివృద్ధి జరుగుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తూ జిల్లాలోనే కాకుండా మల్టిపుల్లో కూడా మనం ఒక చక్కని ముందు భావన ఉంటాం. మరి ఈరోజు చూసుకున్నట్టయితే ఈసీఎల్ హైలైట్ ఎన్నో ఒడుగుదొడుకులను అధిగమిస్తూ మరి పర్మనెంట్ ప్రాజెక్ట్స్ స్వీమింగ్ సెంటర్ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం మరి ఎంతోమందికి మహిళా మనకి వారు ట్రైనింగ్ చేస్తూ మరి వారి యొక్క స్వయం ఉపాధి పథకం ద్వారా వారికి ఒక ఉపాధి కల్పిస్తూ మరి ఎన్నో కుటుంబాలకు ఆదరణ చేస్తున్నారు. అలాగే ఇమేజ్ బిల్డింగ్, రియల్లీ వండర్ఫుల్ ఇమేజ్ బిల్డింగ్, ద అన్యూస్డ్ ఐటమ్స్ మనకి ఏవైతే మన కుటుంబంలో కానీ మన యొక్క కార్యాలయంలో కానీ మనం యూజ్ చేయనటువంటి ఏ వస్తువులైనా మరి ఒక కేంద్రం ద్వారా మరి వారు ఒక బాక్సెస్ని అన్యూజ్డ్ బాక్సెస్ని నిర్వహిస్తూ మరి అక్కడి నుంచి సేకరించినటువంటి అన్ని వస్తువులను కూడా మరి వివిధ ఆర్ఫనేజెస్కి ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా మరి సరఫరా చేస్తూ మరి వారి మన్నులు ఎన్నో అందుకుంటున్నారు. అలాగే మరి ఈ సంవత్సరం మనము చక్కటిగా 12 లియో క్లబ్ను కూడా మరి ద కోఆర్డినేటర్ లియో కోఆర్డినేటర్ లైన్ కమలాకర్ ముస్తేల గారు మరి చక్కటి ఇనిషియేటివ్ తీసుకొని 12 లియో క్లబ్స్ని మనము చార్టర్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మరి ద ఫ్యూచర్ లైన్స్ ద లియోస్ ఆఫ్ నిమిసెస్ ఈస్ట్రేల్ ఎలెట్ నిమిసెస్ మరి వారు చక్కగా నేను వారి యొక్క సర్వీస్ యాక్టివిటీస్లో వారి ఇన్వాల్వ్ కూడా నేను చూసి జరిగింది. మరి ఎన్నో సేవా కార్యక్రమాలు వారు చేసే సర్వీస్ యాక్టివిటీస్లో వారిని ఇన్వాల్వ్ చేసినప్పుడే మరి ఆ లియోస్ని మనము ఏదైతే మనం ముందుకు తీసుకొస్తున్నామో వారి ఫ్యూచర్ లైన్స్గా మరి ఒక చక్కగా నిర్మాణాత్మకమైనటువంటి లైన్స్గా తయారవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మరి ద లీడర్షిప్ వచ్చినట్టయితే లైన్ పేటి హేమాద్రి గారు మరి వారి గురించి మనం ఎంతో చెప్పినా తక్కువే. ద డే వన్ వారు తీసుకున్నప్పటి నుంచి అసైన్మెంట్ తీసుకున్నప్పటి నుంచి కూడా ఈరోజు వరకు 17 ఇన్స్టిట్యూషన్స్ రియల్లీ లీడర్షిప్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్సలెంట్ అబౌ 1700 మెంబర్స్ మనం ట్రైన్ చేయడం జరిగింది. ద ఆర్సీజెడ్సీ స్కూలింగ్, పిఎస్టీ స్కూలింగ్, ప్రెసిడెన్షియల్ అకాడమీ, ఆర్ఎల్ఎల్ఐ, ఏఎల్ఎల్ఐ అండ్ మాస్టర్ సెరమనీ, గైడింగ్ లైన్ అకాడమీ. అలాగే మరి రీసెంట్గా మనము సిక్యూఐ అండ్ డిఎల్ఎల్ఐ మరి ఎక్సలెంట్గా మరి చక్కటి ఫ్యాకల్టీస్ తోటి లైన్ ఆనంద్ మెహతా ద టాప్ ఇండియన్ ఫ్యాకల్టీ అండ్ మోనికా సావంత్ అండ్ వాళ్ళ 316 జేఎంటీ కోఆర్డినేటర్ లైన్ అంబటి సుధాకర్ రెడ్డి గారి ద్వారా ఫ్యాకల్టీస్ తోటి మరి చక్కటి ఆ లీడర్షిప్ యాక్టివిటీస్ని చేయడం జరిగింది. మరి రేపు కూడా 6th and 7th ద అప్గ్రేడ్ అవర్ సెల్స్ ఫ్యూచర్ రెడీ లీడర్స్ అకాడమీ ద మల్టిపుల్ ఈజ్ కండక్టింగ్. మరి ఎప్పుడైతే మనం ఒక చక్కటి లీడర్స్ తయారు చేసినప్పుడే మరి వారు అక్కడ నేర్చుకున్న దాన్ని మన జిల్లాలో ఒక సన్మార్గంలో చక్కటి ఎలాంటి విభేదాలు లేకుండా మరి వారి లీడర్షిప్లో ఒక చక్కటి విధానంగా మరి ఆ డిస్ట్రిక్ట్ని ముందుకు తీసుకెళ్ళాలి. మరి ఎప్పుడైతే మనం లీడర్షిప్లో నేర్చుకుంది మనం 10 మందికి ఒక చక్కగా
వారికి కావాల్సినటువంటి డిసిప్లిన్ మనము ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి అలాగే మెంబర్షిప్కి వచ్చినట్టయితే ఇప్పుడే మనం చూసాం ఎక్సలెంట్ సపోర్ట్ టు మెంబర్షిప్. మరి క్వాలిటీ మెంబర్స్ తీసుకున్నప్పుడే మరి ఈరోజు మనం ఈ సెలెక్ట్ క్లబ్ చూసినట్టయితే ప్రతి మెంబర్ రియల్లీ వారి ఇన్వాల్వ్మెంట్ వారి కమిట్మెంట్ వారి సపోర్ట్. మరి వాళ్ళ మనం ఎన్ని సర్వీస్ యాక్టివేట్ చేసిందని ముఖ్యం కాదు, ఇవాళ ఒక 45 సర్వీస్ యాక్టివేట్ చేశారంటే ఆ 45 సర్వీస్ యాక్టివిటీస్ కూడా ఒక చక్కటి క్వాలిటీ సర్వీస్ యాక్టివిటీస్, పూర్వం నీటికి అవసరమైన సర్వీస్ యాక్టివిటీస్. మరి వాళ్ళ యూనిఫామ్స్ అయితేనేమి, షూయింగ్ మిషన్స్ అయితేనేమి, మరి మెగా హెల్త్ క్యాంప్స్, మానవ సేవ మాధవ సేవ, ఒక రిమూవర్ మూడు ఒకే వేదికగా మరి ఒక దేవుడి కళ్యాణం చేస్తూ అలా ఒక మంచి మెగా సర్వీస్ యాక్టివేట్ చేస్తూ అలా రిలీఫ్ హంగర్ ప్రోగ్రామ్ కూడా మరి చక్కగా మరి ఏది చేసినా వారికి వారే సాటి. మరి సర్వీస్ యాక్టివిటీస్ ద డే వన్ డిస్ట్రిక్ట్ సర్వీస్ యాక్టివిటీస్ అన్నిట్లో సైకిల్ డిస్ట్రిబ్యూషన్, రిలీఫ్ హంగర్, టీచర్స్ హోనరింగ్, సర్వీస్ వీక్, మన న్యూ వాయిసెస్ వారు చేసిన యాక్టివిటీస్ కూడా మరి చక్కగా అన్నీ కూడా వారు దాంట్లో వారు సపోర్ట్ చేస్తూ రియల్గా ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కూడా వారు ఇన్వాల్వ్ లేకుంటే ఏది లేదండి. మరి వాళ్ళ డిస్ట్రిక్ట్కి సపోర్ట్ చేస్తూ హేమాద్రి గారి గురించి మనం ఎంత చెప్పినా తక్కువేనండి. వారు క్లబ్ను ముందుకు నడిపిస్తూ అలాగే డిస్ట్రిక్ కూడా మరి ఇవాళ అందరి తలలో నాలుకల ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మరి వీళ్ళ మీద విత్ ఇన్ మూమెంట్ ఏ విషయమైనా మరి వారు మనకు ఎవరికి ఫోన్ ఏ కావాలన్నా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఫస్ట్ ఫోన్ కాల్ హేమాద్రి గారికి వెళ్తుంది. రియల్లీ వండర్ఫుల్ యువర్ ఎక్సలెంట్ ఇన్వాల్వింగ్ అండ్ కమిట్మెంట్ టు అవర్ డిస్ట్రిక్ట్. మరి అలాగే ఎల్సీఐఎఫ్ ఇవాళ మన జిల్లాలో ఒకే ఒక్కరు లైన్ వడ్డీ చైతన్య, రియల్లీ గివ్ ద రౌండ్ ద అప్లాస్ టు అవర్ చైతన్య. ద డే వన్ ఈ జర్నీ ఐమ్యూజియం ద ఇయర్ ఈ బికమ్ ద ఎంజేఎఫ్ అండ్ సెకండ్ ఇయర్ ద పిఎంజేఎఫ్ అండ్ దిస్ ఇయర్ ఆల్సో బికమ్ ద పిఎంజేఎఫ్ రియల్లీ. అండ్ నాట్ ఓన్లీ దిస్ ఇయర్ ఈజ్ గోయింగ్ టు స్టాప్ అండ్ కమింగ్ ఇయర్ ఆల్సో ఈజ్ బికమ్ ద ఎంజేఎఫ్ పిఎంజేఎఫ్. అలాగే నందా శ్రీనివాస్ గారు అలాగే హేమాద్రి గారు దే బికేమ్ ఎంజేఎఫ్ దిస్ ఇయర్ రియల్లీ ఆల్ ఏరియాస్ అంటే అన్ని రంగాల్లో సమపాల్లాగా పనిచేసినప్పుడే ఏదైనా మనం సాధించగలుగుతాం. మరి జిల్లాలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈసెల్ క్లబ్ సభ్యులందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ మరి అలాగే ఇమేజ్ బిల్డింగ్లో కూడా మనం మీకు తెలుసు మనము ద సైకిల్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే డిస్ట్రిక్ట్ కన్వెన్షన్లో ఇన్స్టాలేషన్లో చేసాం, అలాగే మరి యొక్క లింగాల ద రూరల్ ఏరియాలో కూడా మనము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి ఆ రెండు యాక్టివిటీస్ని ఒక చక్కని వీడియో ప్రదర్శన డాక్యుమెంటరీ చిత్రం చేయడం జరిగింది. మరి ఆ సక్సెస్ స్టోరీని మరి షూట్ చేసినటువంటి ద జూన్ యాడ్స్ దాని అధినేత మన ఈసెలెట్ సెక్రటరీ శివకుశాల్ గారు. మరి ఏ ప్రోగ్రామ్ ఇవాళ జిల్లాలో ఏ జిల్లా డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి ఏదైనా స్కూలింగ్స్లో కానివ్వండి మరి వారి సపోర్ట్ లేదే ఇవాళ ప్రతి యాక్టివిటీని కూడా మనం మళ్ళీ చూసుకోవాలంటే వారి సపోర్ట్ చాలా ఉంది. మరి వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ మరి అలాగే ఈ సంవత్సరం మన డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ ద ప్రణామ్ April 5th మరి మనము కనివిని ఎరగని రీతిలో మరి తినబోచ్చు రుచులేందుకు మరి అది మనం తర్వాత చెప్పాలి, మనం ఆస్వాదించిన తర్వాత చెప్పాలి. రియల్లీ మరి వారు ముందుకొచ్చి మేమున్నాము మీ
ఎలా అయితే అనుకుంటున్నారో డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ జరగాలను దానికి అధిగమించి మేము మీకు ఆ డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ నిర్వహిస్తామని ముందుకు వచ్చినందుకు ప్రతి సభ్యుడిని పేరు పేరున అభినందిస్తున్నాను. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్, ఒక మంచి కన్వెన్షన్ సెంటర్, ద ల్యాండ్ మార్క్. మరి మీకు తెలుసు ఇప్పటి నుంచే ఆల్రెడీ మనకు ఒక చక్కటి విధానంగా వినూత్నంగా మరి ఆ కన్వెన్షన్ని నిర్వహించాలని ఎన్నో సలహాలను అందరి మరి పాసిస్టిక్ గవర్నర్స్ సీనియర్ లీడర్స్ని కూడా వారి యొక్క అడ్వైస్ని తీసుకొని మరి మనోహర్ రాజ్ గారు ద చైర్మన్ ద కన్వెన్షన్ ఆల్రెడీ మనకి చీఫ్ గెస్ట్ అండ్ స్పెషల్ ఇన్వైట్ కూడా ఫైనలైజ్ కావడం జరిగింది. మరి ఆ ప్రోగ్రామ్ని మీరు అందరూ అటెండ్ అయ్యి ఆ కన్వెన్షన్ని విజయవంతం చేయాలని, ఇది మన ప్రోగ్రామ్, నాట్ ఓన్లీ గవర్నర్, నాట్ ఓన్లీ వోస్ క్లబ్, ఇస్ ఆల్ ఆఫ్ అస్ ఫెస్టివల్ ద కన్వెన్షన్ ద రివ్యూ. మరి మీరు చక్కగా అందరూ ఆ కన్వెన్షన్లో పాల్గొని దాన్ని విజయవంతం చేసి మరి ఆ వోస్ క్లబ్కి తగిన రీతిలో సహాయం అందించి మరి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తారని కోరుకుంటూ, మరి అలాగే నేను నా ప్రమాణ స్వీకారోత్సవానికి ఇటలీ వెళ్ళినప్పుడు ఏదైతే కన్వెన్షన్లో మరి గవర్నర్ స్పిన్ ట్రేడింగ్ చేయడం జరుగుతుంది, మరి ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో మన 785 డిస్ట్రిక్ట్ గవర్నర్స్ కూడా మరి అక్కడ అటెండ్ అయ్యి ఆ కన్వెన్షన్ని జరుపుకోవడం జరుగుతుంది. మరి అక్కడ మా స్పోర్ట్స్ తోటి పిన్స్ ట్రేడింగ్ జరిగినప్పుడు ఆ ట్రేడింగ్ జరుగుతుంది, అక్కడ సేకరించిన పిన్స్ అన్నీ కూడా మనం ఇక్కడ మన డిస్ట్రిక్ట్లో చార్టర్ నైట్ సందర్భంగా మన క్లబ్ లీడర్స్కి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారికి ప్లీజ్ యాక్సెప్ట్ ద పిన్స్ ద ప్రెసిడెంట్ చైతన్య. శివకుశాల్ గీత గారు అలేఖ్య, ప్లీజ్ ప్రెజెంట్ దిస్ పిన్ టు డాక్టర్ గీత. గీత గారు ఈ ప్రజెంట్ పింటూ యువర్ ప్రెసిడెంట్ శివాని ప్లీజ్ బోత్ సేమ్ పిన్స్ టు బోత్ ట్రెజరర్ అండ్ ప్రెసిడెంట్ లైన్. డాక్టర్ గీత గారు ప్లీజ్ యాక్సెప్ట్ యువర్ సర్టిఫికేట్ వేర్ యూ పార్టిసిపేటెడ్ ఇన్ ద సిక్యూఐ డిఎల్ఎల్ఐ.
అలాగే మరి మనం డిస్ట్రిక్ట్ సపోర్ట్ చేసినటువంటి డిస్ట్రిక్ట్ చైర్పర్సన్స్ కూడా మరి డిస్ట్రిక్ట్ బ్యానరేట్తో సత్కరించడం జరుగుతుంది. ప్లీజ్ యాక్సెప్ట్ డిస్ట్రిక్ట్ బ్యానరేట్ జిఎల్టీ కోఆర్డినేటర్ లైన్ హేమాదేవ్ గారు. జోన్ చైర్పర్సన్ లైన్ నంద శ్రీనివాస్. రఘుబాబు క్లయింట్ రియల్గా రఘుబాబు గారు గురించి చెప్పాలంటే మరి డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ మరి ఈ సంవత్సరం మన ఆల్ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ ఎవరెవరైతే వారి వారి బాధ్యతలు తీసుకున్నారో మరి చక్కగా నిర్వహిస్తూ మరి జిఎస్టీ కోఆర్డినేటర్ లైన్ విశ్వేశ్వరరావు గారు అండ్ టీవీ బర్డేస్ ఈవెంట్ లైన్ వెంకటనారాయణరెడ్డి గారు అలాగే ఆర్సీజేసీ ఫోరం లైన్ వల్లేపల్లి శ్రీనివాస్ గారు అలాగే విద్యాయజ్ఞం లైన్ ఇన్నారెడ్డి గారు క్రెస్ట్ కోఆర్డినేటర్ లైన్ కృష్ణారెడ్డి గారు డిస్ట్రిక్ట్ సోషల్ కోఆర్డినేటర్ లైన్ మాణిక్ ప్రభు గారు టీచర్స్ ఆనరింగ్ లైన్ రామచంద్ర గారు మరి ఇలా చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా వారి వారి తీసుకున్న రెస్పాన్సిబిలిటీని ఇంత చక్కగా అందించారంటే వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు. ఏదేమైనా ఎంజేఫ్ ఆనరింగ్ మరి ఏలి మరి అనుకోని అనివార్య కారణాల వల్ల లైన్ రాజు గారు వారు తీసుకున్నటువంటి అసైన్మెంట్ నిర్వహించినప్పుడు ప్రెజర్ ట్రిప్లో మరి మనము బాలి వెళ్ళినప్పుడు ఆ యొక్క సంభాషణలో రఘుబాబు గారు నా పక్కన ఉండడం జరిగింది. మరి అప్పుడు వారు ముందుకొచ్చి గవర్నర్ హ్యాంగర్ డెఫినెట్లీ ఐ విల్ టేక్ ద చార్జ్ టు హానర్ నా ఎంజేఎఫ్ అండ్ పిఎంజెస్ రియల్లీ గివ్ ద రౌండ్ అప్లస్ టు లైన్ రఘుబాబు గారు. ప్రజెంట్కి ఇచ్చేద్దాం తగదు. నేను శివరామకృష్ణ గారు నేను జీవి శర్మ గారు నలుగు నేను చంద్రశేఖర్ గారు మరి మా హెల్త్ క్యాంప్స్లో జూనియర్ డాక్టర్స్గా మాకు ఎంతో సహకారం అని ఇచ్చిన డాక్టర్ వి నిఖిల్ కుమార్ అండ్ డాక్టర్ జి సాయి సౌమ్య, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ యాక్సెప్ట్ ద అప్రిసియేషన్ సర్టిఫికేట్ టు ద హెండ్స్ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్ గవర్నర్. జరిగినటువంటి సిక్యూఐటీఎల్ఎల్ఐ ఇన్స్టిట్యూట్లో కొంచెం ఎల్లీగా వెళ్ళిపోయినటువంటి డాక్టర్ శ్రీనివాస్ కుమార్ డాక్టర్ ఏ శివకుమార్ సారీ లైన్ ఏ శివకుమార్ అండ్ శ్రీనివాస్ కుమార్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ యాక్సెప్ట్ ద అండ్ ఆల్సో లైన్ ఏ వెంకటేశ్వర్ రెడ్డి ఫ్రమ్ హైదరాబాద్ ఇండస్ట్రియల్ డిస్ట్రిక్ట్ ఈజ్ హియర్.
really the excellent services and support to the district. I congratulate and compliment to all fine members of our Hyderabad ECL elites. Thank you, Vananda, long live Lionism. Dear friends, give me a big round of applause to I request all the ECL elect members, please come forward to honor the guest, all ECL.